హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్ ప్రభుత్వం కువైట్లో ఉన్నటువంటి అందరికీ శీతాకాలపు టీకాలు అందించడం కోసం అని చెప్పేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే కనుక ప్రారంభించడం జరిగింది అంటే కువైట్లో ఉన్న పౌరులకి అలాగే ప్రవాసీలు అందరికీ అయితే కనుక ఈ శీతాకాలపు టీకాలు అంటే ఇన్ఫ్లుయెంజ్కి సంబంధించినవి అలాగే న్యూమోనియాకి సంబంధించినవి అంటే ఆస్మ ఉంటుంది కదా ఇలాంటి వాటితో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో అలాంటి వాళ్ళందరికీ అయితే కనుక ఈ వ్యాక్సిన్స్ అందించడానికి ప్రభుత్వం తయారైంది దీనికోసం అయితే కనుక వీళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించారు మీరు ఒకవేళ దీన్ని బుక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఓహెచ్ డాట్ జీఓవి డాట్ కేడబ్ల్యూ మీకు డిస్ప్లై కనిపిస్తుంది కదా ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసి లేదంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అదైనా సరే ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అందులో రిజిస్టర్ చేసుకున్నట్టయితే అందరికీ అయితే కనుక ఈ వ్యాక్సిన్ అందిస్తారు ఇది ఫ్రీయే ఫ్రెండ్స్ ఇది కాస్ట్ అయితే ఏం లేదు ఫ్రీగానే చేస్తారు ఇది అన్ని హాస్పిటల్స్ అంటే ప్రతి ఏరియా హాస్పిటల్ ఉంటాయి కదా వాటి అన్నింటిలోనే లభిస్తుంది అది కాకపోతే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక టైము డేట్ ఇస్తారు ఆ టైంకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అనమాట సో ఏంటంటే ఎక్కువగా ఈ శీతాకాలం అంటే సీజనల్గా వచ్చేటువంటి ఫ్లూస్ ఏవైతే ఉంటాయి అంటే కొంతమంది ఆస్మాతో బాధపడే వాళ్ళు ఉంటారు అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్జా ఉంటుంది ఎక్కువ జలుబు రావడం కానీ నెక్స్ట్ మంత్ కొంతమందికి నీళ్ళు కారిపోతుంటుంది ముక్కలో నుంచి సో ఈ విధంగా కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు అంటే ఈ చలికాలం స్టార్ట్ అయినప్పుడు అలాంటి వాళ్ళ కోసం ఇది సో హెల్దీగా ఉండే వాళ్ళకి అయితే అంత అవసరం లేదు కావాలంటే మీరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు సో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది లేదంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు ఓకేనా ఈ మధ్య కాలంలో కువైట్లో ఒక న్యూస్ అయితే కనుక వైరల్ అవుతుంది అది ఏమిటంటే జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ ముప్పై నాలుగు పైన బ్యాన్ అయితే తీసేస్తున్నారు సో ఈ ముప్పై నాలుగు దేశాల నుంచి ప్రజలు ఇంక మీద డైరెక్ట్గా కువైట్కి రావచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది సో ఈ విషయం గురించి కువైట్కి సంబంధించిన సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ న్యూస్ ని ఖండించడం జరిగింది సో అలాంటిది ఏం లేదు ప్రస్తుతానికి ఏదైతే బ్యాన్ ఉంది ఏదైతే ఉందో అది అలాగే కొనసాగుతుంది ఇందులో ఏదైనా మార్పులు ఉంటే మేము అఫిషియల్గా న్యూస్ అయితే కనుక అనౌన్స్ చేస్తాం ప్రస్తుతానికైతే కనుక ఇందులో ఎలాంటి మార్పులు లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కోవైట్కి సంబంధించినటువంటి పిఎస్సిఏ అంటే ఈ బతాక ఆఫీసులు ఉన్నాయి కదా అవైతే కనుక రేపు ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు పనిచేయవు ఎలాంటి సర్వీసులు అందుబాటులో ఉండవు ఎందుకంటే ఇలా మెయింటెనెన్స్ చేస్తుంది అనమాట అంటే సర్వీస్ చేయడం జరుగుతుంది సో దానివల్ల అందుబాటులో ఉండదు ఒకవేళ ఎవరన్నా రేపు ఉదయం అలాగే రేపు మధ్యాహ్నం ఒకటిన్నర లోపు ఎవరైనా బతాకాల గురించి ట్రై చేయాలి లేదంటే ఆన్లైన్ ఏదైనా రిక్వెస్ట్ ఇవ్వాలనుకుంటే కనుక మీరు ఆ టైంలో చేయకండి దాని తర్వాత చేయండి ఎందుకంటే ఆ టైంలో మీకు సర్వర్స్ పని చేయవు కరోనా వ్యాక్సిన్ సౌదీ అరేబియాలో అయితే అందుబాటులోకి ఆల్రెడీ తీసుకురావడం జరిగింది ఇవాళ కొంతమంది సౌదీ పౌరులకు ఈ వ్యాక్సిన్ అందించడం జరిగింది అందులో ముఖ్యంగా వాళ్ళైనా వృద్ధులకి అందించడం జరిగింది కువైట్లో గడిచిన ఒక వారం రోజుల్లోనే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుమారు ఒక ఇరవై వేల జరిమానాలు అయితే విధించడం జరిగింది అలాగే ఒక ఇరవై మంది యువకులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడుపుతుండటైతే అదుపులో తీసుకున్నారు అలాగే ఒక ఏడుగురు ఈ ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని తీవ్రంగా అతిక్రమించినందుకు గాను ఒక ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వీరితో పాటుగా ఒక నలభై రెండు మంది వైలేటర్స్ని అంటే ఈ ట్రాఫిక్ చట్టాలను ఎవరైతే ఉల్లంఘించి ఉంటారో అలాంటి వాళ్ళు డైరెక్ట్గా ట్రాఫిక్ సంబంధించిన కోర్టు ఏదైతే ఉంటుందో అక్కడికి పంపించడం జరిగింది కోవిడ్ మొత్తం మీద నమోదైనటువంటి కేసుల్లో హవల్లీ గవర్నరేట్లో సుమారుగా ఒక నాలుగు వేల ఏడు వందల మూడు కేసులతోటి మొదటి స్థానంలో ఉంది ఇవాళ మధ్యాహ్నం మన భారతదేశంలో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి పీఎస్ఎల్వి సిఫ్టీ శాటిలైట్ కనుక ప్రయోగించడం జరిగింది ఈ రాకెట్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం పంపించారు అది సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యింది ఈ శాటిలైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని దేనికి ప్రయోగించారు అనేసి అంటే మన భారతదేశం అలాగే అండమానికపాధ్యవులు అలాగే లక్షద్వీపులు వీళ్ళకి అయితే సీ బ్యాండ్ సేవలు అందించడం కోసం అని చెప్పేసి దీన్ని ప్రయోగించడం జరిగింది ఈ సంవత్సరంలో ఇది రెండో ప్రయోగం ఈ రెండు కూడా విజయాలు సాధించడం జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇక్కడ నుంచి ఇండియా వెళ్లేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఎలాంటి ఫామ్లు ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎలాంటి అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే మనకి కొంతమంది గడ అందించిన సమాచారం మేరకు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక పెన్ అయితే కనుక తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇదేంటి పెన్ అని తీసుకెళ్ళమంటున్నారని అనుకుంటున్నారా పెన్ అంటే కలం ఎందుకు తీసుకెళ్ళమంటున్నాను అంటే అక్కడ ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్కరు అక్కడ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అంటే ఒక మూడు ఫామ్స్ ఇస్తారు ఆ మూడు ఫిల్ చేయాల్సి ఉంటుంది అయితే మీ దగ్గర పెన్ ఉంటే కనుక మీరు టకటకాన్ని ఫిల్ చేయడానికి ఉంటుంది తొందరగా ఫిల్ చేసి మీ పని అయితే తొందరగా పూర్తవుతుంది అలా లేదు అనుకుంటే అక్కడ ఒకరు రాసిన తర్వాత ఇంకొకరు రాసి ఇలాగైతే కనుక చాలా టైం పడుతుంది అంతవరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక పెన్ తీసుకెళ్ళండి ఒక యాభై పెల్సులు కానీ లేదంటే వంద పిల్సు కానీ ఇచ్చేటప్పుడు ఒక పెన్ వస్తుంది మీ బ్యాగ్లో పెట్టుకెళ్ళండి అది మీరు ఫామ్ ఫిల్ చేయడానికి అలాగే మీతో పాటు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడచ్చు కాబట్టి పెన్ మాత్రం తప్పనిసరిగా తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫామ్స్ ఉంటాయి ఆ ఫామ్స్ మీరు ఫిల్ చేయొచ్చు ఒకవేళ మీకు రాయడం రానట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే అక్కడ సిబ్బంది ఉంటారు వాళ్ళు అయినా సరే మీకు సహాయం చేస్తారు సో ఆ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్స్ అయితే కనుక ఏది సూదా అని చెప్పేసి ఉంటుంది దాంట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అది మీకు టికెట్ బుక్ చేసేటప్పుడు వీళ్ళు చేయిస్తారు లేదు అంటే ఎయిర్పోర్ట్లో అయినా సరే వాళ్ళు మీకు సహాయం చేస్తారు దాన్ని ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడే కొద్దిగా ఆహారం అయితే కనుక తినేసి వెళ్లడం మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఎయిర్పోర్ట్కి ఒక నాలుగు గంటల ముందే రమ్మంటున్నారు దాని తర్వాత మళ్ళీ అక్కడ మీకు బోర్డింగ్ అన్నీ అయ్యేటప్పటికి ఇంకా కొద్దిగా టైం అయితే మీకు ఎక్కువ పట్టే అవకాశం ఉంది అలోపు మీకు ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్ చాలా తక్కువ ఉంటుందంట మనకి కొంతమంది కూడా ఈ విధంగా మెసేజ్లు పెట్టారు సో అందులో ఒక రెండు బ్రెడ్ ముక్కలు ఒక వాటర్ బాటిల్ అలాగే ఇంకా జామ్ లాంటిది అనమాట అంత అంతకుమించి ఎక్కువైతే ఇవ్వట్లేదు అది ఏమాత్రం సరిపోదండి టిఫిన్ కన్నా సగం ఉంటుంది అంతే టిఫిన్ కూడా ఉండదు అది సో అది సరిపోదండి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంటి దగ్గరనే బాగా తినేసి రమ్మని చెప్పండి లేదంటే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత బోర్డింగ్ అయిన తర్వాత అయినా సరే ఇక్కడ కొనుక్కోమని చెప్పండి ఫ్లైట్లో అయితే కనుక వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఏమాత్రం సరిపోదు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు ఒక పెన్ను తీసుకెళ్ళండి అలాగే ఈ ఫుడ్ అయితే కనుక మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా దీంతోపాటుగా మీరు తీసుకెళ్ళిన లగేజ్ ముందుగానే చూసుకోండి కరెక్ట్గా తీసుకెళ్తున్నారా లేదా అనేటువంటిది వాళ్ళు ఎంత లగేజ్ అయితే మీకు అలాట్ చేసి ఉంటారో ఆ లగేజ్ మాత్రమే తీసుకెళ్ళండి ఎక్కువగా మాత్రం తీసుకెళ్ళదండి ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఎంత డబ్బులు చెప్తే అంత డబ్బులు మనం కట్టాల్సి ఉంటుంది ఒక్కొక్క ఎయిర్వేస్ని బట్టి మీకు కిలోకి ఆరు దినార్లు పట్టచ్చు పది దినార్లు పడవచ్చు ఎంత వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సి ఉంటుంది మనం లేదంటే సామాన్లు తీసి బయట పడేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంతైతే లగేజ్ అలాట్ చేసి ఉంటారో అంత మాత్రమే తీసుకెళ్ళండి వీలైతే ఇంకా ఒక కిలో తక్కువే తీసుకెళ్ళండి ఎందుకంటే మన మిషన్స్కి అక్కడ ఉన్నటువంటి మిషన్స్కి కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి ఒక కిలో తక్కువే తీసుకెళ్ళండి నెక్స్ట్ మీరు తీసుకెళ్లేటువంటి హ్యాండ్ లగేజ్లో మీరు ఈ పౌడర్స్ కానీ ఆహార పదార్థం కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకెళ్ళడానికి ట్రై చేయకండి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ తీసుకెళ్ళడానికి ట్రై చేయకండి మీ హ్యాండ్ లగేజ్ లో బట్టలు ఈ మొబైల్స్ కానీ లేదంటే ల్యాప్టాప్లు కానీ ఇలాంటివి మాత్రం ఉండేది చూసుకోండి మిగతా ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నా సరే మీరు మెయిన్ లగేజ్ లో వేసి పార్సల్ చేసేసుకోండి ఓకేనా అలాగే కొంతమంది అడుగుతున్నారు పార్సల్స్ అట్టపెట్టులో తీసుకెళ్లొచ్చా లేదా ఇంతమంది మీరు బ్యాగులు అని చెప్పారు కదా అని అడుగుతున్నారు బ్యాగులు అయితే కనుక ఓన్లీ గల్ఫ్ ఎయిర్వేస్ ఉంది కదా ఫ్రెండ్స్ దానికి మాత్రమే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పింది అంటే ట్రావెలర్స్ ఉంటాయి కదా అలాంటి మాత్రం యూస్ చేయమని చెప్పి గల్ఫ్ ఎయిర్వేస్ మాత్రం అని చెప్పింది మన ఎయిర్ ఇండియా కానీ ఇలాగే కోవైట్ ఎయిర్వేస్ కానీ జజీరియా కానీ అయితే ఏం చెప్పలేదు మీరు మామూలు కర్టూన్లో అయినా సరే పార్సల్ తీసుకెళ్లొచ్చు ఇబ్బంది లేదు ఓకేనా ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు విజయవాడలో కానీ ఎక్కడైనా దిగుతారో అక్కడ దిగిన చోట మళ్ళీ ఈ పీసీఆర్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది విజయవాడలో దిగే తప్పనిసరిగా కూడా ఒక ఐదు వందల రూపాయలు డబ్బులు తీసుకొని అక్కడ పీసీఆర్ టెస్ట్ చేసి అప్పుడు మిమ్మల్ని పంపిస్తున్నారు అయితే అక్కడ ఎక్కువ టైం అయితే ఉండదు తీసుకున్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపే మీకు రిపోర్ట్ అయితే కనుక రావడం జరుగుతుంది వెంటనే పంపించేస్తారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు వాళ్ళు అట్లీస్ట్ మీకు ఆ టెస్ట్కి అయ్యే డబ్బులు అయినా సరే మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి కాబట్టి ఇక్కడే డబ్బులు అయితే మార్చుకోండి ఏదైనా మీరు ఈ ఎక్స్చేంజ్ సెంటర్లు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి మీరు మనీ అయితే కనుక మీకు ఛార్జీలు సరిపడా అలాగే ఈ పీసీఆర్ టెస్ట్ సరిపడా డబ్బులు అయితే ఇక్కడి నుంచి అరేంజ్ చేసుకుని వెళ్ళండి లేదు అక్కడ మీ వాళ్ళు ఎవరైనా వస్తున్నట్టయితే ట్యాక్సీకి వాటికి ప్రాబ్లం లేదు కానీ ఒక ఐదు వందల రూపాయలు మాత్రం మీ దగ్గరే పెట్టుకోండి ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక మీరు టెస్ట్ చేయించుకుని అప్పుడు బయట వెళ్ళాలి కాబట్టి ముందుగానే ఒక ఐదు వందల రూపాయలు అయితే మీ జోబులో పెట్టుకొని వెళ్ళండి ఓకేనా కువైట్లో ఉన్న యువకుల కోసం అని చెప్పేసి గల్ఫ్ బాబాయ్ క్రికెట్ లీగ్ స్టార్ట్ అయిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ వారం మొదటి మ్యాచ్ స్టార్ట్ అయింది రేపు అంటే శుక్రవారం రోజున సెకండ్ ఇన్నింగ్స్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది ఈ మ్యాచ్లు ఈ షరెక్ అలాగే సులేబికాత్ ఖైతాన్ ఈ గ్రౌండ్స్లో అయితే కనుక జరుగుతున్నాయి రేపు ఉదయం ఆరున్నరకి మొదటి మ్యాచ్ ఉంటుంది అలాగే పది అయితే కనుక రెండవ మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మన యువకులు ఎవరైతే క్రికెట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళందరూ ఈ గ్రౌండ్స్కి వెళ్ళి మ్యాచ్ చూసి వీళ్ళందరికీ కొద్దిగా ఉత్సాహాన్ని అయితే మీరు నింపగలరని నేను కోరుకుంటున్నాను అలాగే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే కనుక ప్రస్తుతానికి నేను ఓన్లీ ఎవరెవరు ఏ టీంలో ఆడుతున్నారు ఏ మ్యాచ్ ఎక్కడ ఏ గ్రౌండ్లో జరుగుతుంది అని దాని గురించి అయితే మీకు నేను ఒక చార్ట్ ఇస్తున్నాను రేపు వారం నుంచి మాత్రం ఏ మ్యాచ్ అయ్యేట టైంకి ఎంతెంత స్కోర్ వచ్చింది ఆ డీటెయిల్స్ అన్ని కూడా రేపు వారం నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం సో దీనికి మీడియా పార్ట్నర్స్గా మన ఛానల్ ఉంది అలాగే ఈ ఫేస్బుక్ ఉంది కదా కోవైట్ ఆంధ్రా అని చెప్పేసి వీళ్ళు కూడా దీనికి మీడియా పార్ట్నర్స్గా ఉన్నారు కాబట్టి రేపు వారం నుంచి అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అందిస్తాను ప్రస్తుతానికి మాత్రం ఈ గ్రౌండ్స్లో మ్యాచ్లు జరుగుతున్నాయి మన యువకులందరూ వెళ్ళి కొద్దిగా వాళ్ళకి ఉత్సాహాన్ని నింపగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మాల్యాలో ఒక అతనికి ఒక పర్స్ దొరికింది అందులో సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక ప్రసాద్ పుష్పగిరి అని ఉంది ఈ పర్స్ని సివిలిటీ కార్డు ని ప్రస్తుతానికి మాల్యాలో ఉన్న తేజ ఆంధ్ర బకాలలో అప్పచెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రసాద్ పుష్పగిరి గారు మీకు ఎవరికైనా తెలిసినట్టయితే అతను చెప్పండి మాల్యాలో ఉన్న తేజ ఆంధ్ర బకాలలో అతనికి సంబంధించిన పర్సు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ సివిలిటీ కార్డు ఉన్నాయి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మన ఆంధ్రాకి సంబంధించినటువంటి అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని రకాల వంటకాలు అలాగే ప్రాంతీయ వస్తువులు అయితే కువైట్లో ఈ సాల్మియాలో ఉన్న ధనమ్మ బకాలు లభిస్తాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఈ ధనమ్మ బకాల్లో ఈ వారం కూడా కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే ఇండియా నుంచి తెప్పించడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ గోంగూర మామిడి పండ్లు స్వీట్స్ పప్పు చెక్కలు పకోడి మైసూర్పాక్ లడ్డు పూలు అలాగే కువైట్లో దొరకనటువంటి అప్ మీకు అందరికి తెలిసేదా కువైట్లో థమ్స్అప్ దొరకదు ఈ థమ్సప్ కూడా వీళ్ళు తెప్పిస్తున్నారు సో ఇది కూడా ప్రస్తుతానికి అందుబాటులో ఉంది వీటితో పాటుగా టమాటా పచ్చడి అలాగే మునగాకు పొడి అవిసె పొడి అలాగే పచ్చి వేరుశనగ కాయలు ఓకేనా వీటితో పాటుగా కజ్జికాయలు హాటు స్వీట్స్ తేగలు మరియు తెలుగు క్యాలెండర్లు కూడా వెళ్ళి దగ్గర ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవేదైనా మీకు కావాలనుకుంటే ఈ బకాలకి వెళ్ళి అంటే సాల్మేలో ఉన్న ధనమ వెళ్ళి మీరు తీసుకోవచ్చు లేదంటే మీరు కోవైట్లో ఎక్కడున్నా సరే మీకు డిస్ప్లేలో ఒక కొన్ని నెంబర్లు ఇచ్చాను కదా ఆ నెంబర్లో కాల్ చేసి మీరు డోర్ డెలివరీ కూడా తెప్పించుకోవచ్చు అయితే మీరు ఆర్డర్ ఇచ్చేటువంటి ఐటమ్స్ దూరాన్ని బట్టి డోర్ డెలివరీ ఛార్జెస్ కూడా ఉంటాయి కాకపోతే అది చాలా తక్కువగానే ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అదే మనం మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కోవైట్లో ఉన్న ఓమన్ ఎక్స్చేంజ్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల ఎనభై ఒక్క పైసలుగా ఉంది ఓమన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ప్రస్తుతానికి లోయల్టీ కార్డు అని చెప్పేసి ఒక కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఈ బ్యాంకు ద్వారా ఐదు ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత ఆరో ట్రాన్సాక్షన్ అయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లేకుండా మీ అమౌంట్ పంపించడం జరుగుతుంది అలాగే ఫహెల్ ఉన్నటువంటి ఫహెల్ త్రీ బ్రాంచ్ లో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఓన్లీ నూసు దినార్ మాత్రమే తీసుకుంటున్నారు అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే అయితే ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే కనుక పదిహేడు దినార్ల ఎనిమిది వందల పిల్స్గా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అయితే పద్దెనిమిది దినార్ల ఐదు వందల ముప్పై ఐదు పిల్స్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా బంగారం కొనాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టు మీరు ఎఫ్కే జ్యువర్స్కి వెళ్ళి డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు లేదంటే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ప్లేస్టోర్లో ఉంది అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో గడి ఆర్డర్ ఇవ్వచ్చు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినట్టయితే మీరు కోట్ల ఎక్కడున్నా సరే డోర్ డెలివరీ ఛార్జెస్ లేకుండా మీకు ఫ్రీగా అయితే వస్తువులు ఇంటికైతే ఇచ్చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే కోవిడ్లో ఇవాళ కొత్తగా రెండు వందల ఇరవై ఒక్క కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష నలభై ఏడు వేల నూట తొంభై చేరుకుంది ఇందులో సుమారుగా ఒక మూడు వేల నూట అరవై ఆరు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ ఒక రెండు వందల నాలుగు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష నలభై మూడు వేల నూట చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ నిన్న అయితనికి ఎలాంటి మరణాలు సంభవించలేదు కానీ ఇప్పటి వరకు మొత్తం మీద ఉన్నటువంటి మరణాల సంఖ్య అయితే ఇంకా తొమ్మిది వందల పదమూడుగా ఉంది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇప్పటివరకు అనేటువంటి సమాచారం మేరకు ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య తొంభై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు చేరుకుంది ఇందులో ఒక మూడు లక్షల పది వేల ఆరు వందల యాభై రెండు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య తొంభై ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల తొంభైకి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక రెండు వందల తొంభై తొమ్మిది మంది ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరుకు చేరుకుంది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా ఐదు వందల ముప్పై నాలుగు కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది చేరుకుంది ఇందులో ఒక నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక నాలుగు వందల తొంభై ఎనిమిది మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇద్దరు ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వేల అరవై తొమ్మిదికి చేరుకుంది అదే మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వరగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో నలభై ఐదు కేసులు నమోదై అలాగే పశ్చిమ గోదావరిలో యాభై ఒకటి చిత్తూరు జిల్లాలో నూట ముప్పై గుంటూరులో యాభై నాలుగు అనంతపురంలో పదహారు నెల్లూరులో ఇరవై ఒకటి ప్రకాశంలో పంతొమ్మిది కర్నూల్లో పదమూడు విశాఖపట్నంలో ముప్పై ఒకటి కడప జిల్లాలో ఇరవై ఏడు కృష్ణాలో డెబ్బై నాలుగు శ్రీకాకుళంలో ముప్పై తొమ్మిది విజయనగరంలో పద్నాలుగు కేసులు చూప నమోదడం జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా ఐదు వందల తొమ్మిది కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగుకు చేరుకుంది ఇందులో ఏడు వేల నూట డెబ్బై రెండు మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక ఐదు వందల పదిహేడు మంది ఇవాళ వ్యాధి వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల అరవై ఏడుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముగ్గురు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదిహేను వందల ఐదుకు చేరుకుంది అంటే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల కేసులు నమోదు ఇందులో ఒక ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది అలాగే ఒక పదహారు లక్షల అరవై వేల మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక ఏడు లక్షల ఇరవై ఐదు వేల కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోనే రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల కేసులు నమోదై మన భారతదేశంలో అయితే కనుక పద్దెనిమిది వేల కేసులు మాత్రమే నమోదాయి ఫ్రెండ్స్ మన భారతదేశంలో రోజురోజుకి కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది ఇది ఇంకా పూర్తిగా తగ్గిపోవాలని చెప్పేసి కోరుకుందాం త్వరలోనే వ్యాక్సిన్ కూడా వస్తుంది సో ఇది పూర్తిగా జీరో అయిపోవాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే బ్రెజిల్లో అరవై ఎనిమిది వేల కేసులు నమోదై బ్రెజిల్లో మళ్ళీ కేసుల సంఖ్య ఉంది ఫ్రెండ్స్ అలాగే రష్యాలో ఇరవై ఆరు వేల కేసులు ఫ్రాన్స్లో పదిహేడు వేలు టర్కీలో ఇరవై తొమ్మిది వేలు యూకేలో ఇరవై ఐదు వేల కేసులు చొక్క నమోదం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా సరే వేకెన్సీ ఉందని తెలిసినట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఇవాళ కూడా మనకు కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది క్లీనింగ్ కదా అని ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు జీతం అయితే ఒక నూట ఎనభై దినాలుగా ఉంటుందంట దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కంపెనీలో క్లీనింగ్ పని చేయడానికి కొంతమంది మనుషులు కావాలి అని చెప్తున్నారు వీరికి జీతం అయితే కనుక రెండు రకాలుగా ఉంటుంది ఎనిమిది గంటలు డ్యూటీ చేసేటువంటి వాళ్ళకైతే నూట అరవై దినాలుగా ఉంటుందంట అదే పన్నెండు గంటలు డ్యూటీ చేసే వాళ్ళకైతే రెండు వందల దినాలుగా ఉంటుందని చెప్తున్నారు అయితే వీళ్ళకి తప్పకుండా పద్దెనిమిదో నెంబర్ వీజా అంటే సూన్ వీజా కలిగినటువంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది దివానీలో పని చేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు మంచి జీతం ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది కేరళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక చిన్న పాపను చూసుకోవడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు జీతం అయితే ఒక డెబ్బై నాలుగుగా ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి విరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సులేబికాత్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఇంట్లో పనిచేయడానికి కర్దామా కావాలని చెప్తున్నారు చాలా మంచి ఇల్లు అంటే జీతం కూడా బాగుంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి విరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అబూ ఫతేరీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక వెహికల్ని డ్రైవ్ చేయడానికి ఏదైనా ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అది ఏ టైప్ ఆఫ్ వెహికల్ అంటే మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా ఆ వెహికల్ అనమాట ఆ వెహికల్ని డ్రైవ్ చేయడానికి డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం అయితే కనుక ఒక రెండు వందల దినాలుగా ఉంటుందంట దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సంస్కారం మనకి మెసేజ్ పెట్టడం జరిగింది జాకూర్లో ఆర్ఎస్గా పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు జీతం అయితే కనుక ఒక నూట ఇరవై దినారులు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏ నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఇంట్లో పని చేయడానికి పని మనిషి అంటే కద్దామా కావాలని చెప్తున్నారు చాలా మంచి ఇల్లు అండి జీతంగాడ ఒక నూట ఎనభై నుంచి రెండు వందల దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ అయ్యాక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అందులో బి ప్రశాంత్ కుమార్ ఏడవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది కట్ట బిందుశ్రీ లక్ష్మి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే రెడ్డిపాక రిత్విక్ ఆరో సంవత్సరం పుట్టినరోజు జయశ్రీ అనేటువంటి పాపగడ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే కె దాదా ఒకటో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే వీరందరితో పాటుగా దేవవర్షిణి మూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది సో వీళ్ళందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఇది కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు జై హింద్